సురభి డ్రామా థియేటర్ 138 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ డ్రామా థియేటర్ లో ఎన్నో వేషాలు ఎన్నో నాటకాలు వేశారు ఇన్ని నాటకాలు వేస్తూ ఇంతగా ఉన్న వేళ లైఫ్ అసలు ఏ విధంగా ఉంది అసలు వాళ్ళ కష్టాలేంటి సుఖాలేంటి బాధలేంటి సంతోషాలేంటి ఇవన్నీ తెలుసుకుందామని సుమన్ టీవీ చిన్న ప్రయత్నం చేసింది సురభి డ్రామా థియేటర్ కి సంబంధించి 50 సంవత్సరాలుగా విభిన్న పాత్రలు పోషిస్తూ రకరకాల గెటప్స్ లో అందరి మనల్ని అందుకున్న తిరుమల గారు ప్రస్తుతం మనతోపట్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు బానే ఉన్నా అమ్మా ఈ కరోనా చేయబట్టి ఏదో పరిస్థితులు కదా అలా అలా ఉన్నాయి ప్రస్తుతానికి బట్ మీరు స్టేజ్ ఎక్కి ఒక పద్యం అందుకున్నారంటే అది మామూలు విషయం కాదంట కదా చాలా క్రేజ్ ఉండేదంట కదా విన్నాను నేను కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మగారి దగ్గర ఉన్న దగ్గర నుంచి మా తాతగారు మా బాబాయ్ గారు వాళ్ళంతా చెప్పేవాళ్ళు మాకు కృష్ణుల నాటకాల్లో కృష్ణుడని అన్ని వేషాలు నేర్పించారండి ఇప్పుడు ఏజ్ని బట్టి కూడా వేషాలు వేస్తుంటాను నేను ఇప్పుడు ఏం వేస్తున్నారు ఇప్పుడు సుభద్ర ఒకటి మళ్ళానేమో సత్యభామ మళ్ళా సుందరి డ్యాన్సులు కూడా వేస్తానండి డ్యాన్సులు వేస్తామండి వాళ్ళని మనం వేసేటోళ్ళని చూసి వాళ్ళని ఫాలో చూస్తుంటాం మేము ఫాలోయింగ్ అవుతుంటాం అన్నమాట వాళ్ళు ఈ టైంకి ఎట్లా వేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఒక చెవు అటే వేస్తాం ఇటు వర్క్ చేసుకుంటూ అటు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని బట్టి మేము ఫాలో అవుతాం ఇప్పుడు ఎందుకంటే ఒకరు పేషెంట్ అయిపోతే జ్వరం వస్తుంది ఆ క్యారెక్టర్ మీద జ్వరం వస్తుంది స్పాట్లో వేయాలంటే ఆయన వేసేయాలనగానే వేసేయాలి మనం నాకు రాదు అని అనకూడదు వేసేయాలా నిద్ర ఇట్లా లేపినా కూడా ఏమి డైలాగ్ ఏంటన్నా కానీ చెప్పేయాలా ఇప్పుడు ఏంటంటే మాయబజార్లో సెంటర్ సీన్ ఉంటుంది అన్నమాట కృష్ణుడు సత్యభామ సుభద్ర ఉంటుంది అన్నమాట ఇప్పుడు కృష్ణుడు మాటలు మర్చిపోతారు అనుకోండి వెనక నుంచి ఈ మాట అని ఆ మాటలు కూడా చెప్పే అంత కెపాసిటీ ఉండాలన్నమాట అది కూడా నేను కెపాసిటీతో చెప్పేస్తాను మా సారు అంటే ఇక్కడ ఎలా ఉందంటే అన్ని వచ్చి ఉండాలి అన్ని వచ్చి ఉండాలి సో ప్రతి క్యారెక్టర్ వచ్చి ఉండాలి ఆ పద్యాలన్నీ తెలుసుకొని ఉండాలి ఇప్పుడు ఎవరికైనా బ్రెయిన్ ఉండండి నిజంగా ఇప్పుడు వాళ్ళకి పద్యం రాకపోయినా వెంటనే మనం పాడేటట్టు కూడా మైకులో పాడ అందించాలి మళ్ళీ అన్నీ ఉండాలి సమస్తం చేసి ఉండాలి ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయి ఉన్నాడు జయానంద్ ఆ అబ్బాయి క్యారెక్టర్ వేయాలంటే అమ్మ ఏంటి ఇది అంటే ఆ క్యారెక్టర్ కూడా ఆయన మగవాళ్ళు వేసే క్యారెక్టర్ కూడా మనం చెప్పే అంత కెపాసిటీ మనకు ఉండాలన్నమాట మొత్తం రీసెంట్గా వాళ్ళ నాన్నగారు మొత్తం సమస్తం చెప్తుంటారు వాళ్ళ నాన్నగారు వాసుదేవరావు అన్నమాట వాళ్ళ నాన్నగారు నాకు ఇద్దరు అబ్బాయిలండి ఓకే పెద్ద అబ్బాయి అబ్బాయి బీటెక్ చేశాడు ఆయన కూడా దీంట్లో అంటే ఎంత చదువుకున్నా కూడా కంపల్సరీ దీంట్లో ఉండాల్సిందే నాటకం వేయాలి ప్రతి పాత్ర తెలుసు వేయాల్సిందేనండి మాకు అదని ఇదని ఏమీ లేదు అట్లా ఉంటుంది అన్నమాట కోర్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాస్ట్యూమ్స్ కోసం వేయటలేదు కానీ నేను మొత్తం ఈ కాస్ట్యూమ్స్ అంతా నేను చూసుకోవాలి ఇవంతా మీరే నేను చూసుకోవాలి చాలా వివరాలు తెలుస్తాయి మాకు ఎలా అండి కొన్ని అయితే మీరే తయారు చేస్తారని విన్నాను నేను ఎలా తయారు చేస్తారా మెటీరియల్ మేము బేగం బజార్లో తెచ్చుకుంటాం మా అబ్బాయి తెస్తాడు బేగం బజార్లో తెస్తే వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్నగారిని రెడీ చేసి పెడతారు అమ్మ నాకు ఇది కావాలంటే నేను దనదన పూసలు కొట్టడం అని కానీ ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి విద్యే కదండి ఇది ఇది రాదు అది కాదా తెలిసింది అనేసి ఇంక మొత్తం సమస్తం ప్లాస్టిక్ పువ్వులు ఇవన్నీ కూడా ప్రతి వాడతారు కదా అన్ని వాడుకుంటాం అద్భుతంగా ఉంటాయి అన్నమాట మొన్న రీసెంట్ గానే చెన్నై నుంచి మా అబ్బాయి తెప్పించాడు అన్నమాట ఇవన్నీ ఇప్పుడు దీనికి ఏదైనా నేను హామీ అన్నమాట ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి బాధ్యత ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ప్రస్తుతానికి ఇప్పటికీ అట్లాగా అట్లా ఉంటాయన్నమాట అప్పుడు ఉన్నాయి కానీ అంటే అవి ఎక్కడో పక్కకు పెట్టేస్తాము అవే కావాలని అంటే అలాగే డ్రెస్ తెచ్చుకొని వేరే ఇప్పుడు టీచింగ్ అని ఇవన్నీ తయారు చేసేసుకుంటాం చాలా ఖర్చు అవుతుంది కదా అయితే దగ్గర దగ్గర ఒక డ్రెస్ కుట్టేయాలంటే 3000 అవుతుందండి ఒక డ్రెస్ కుట్టేయాలంటే ఎవరికైనా బయటకు ఇవ్వాలన్నా 3 డ్రెస్సులు కుట్టేయాలంటే బయట నుంచి మనం తెవ్వాలంటే మీటర్ బట్టి ఉంటుంది కదా అది ఎన్ని మీటర్లు అని ఉంటుంది ఇప్పుడు 5 మీటర్లు తెచ్చుకోవాలంటే దాని కెపాసిటీ అమ్మో ఇంత పెడతామా లేదా అన్న కెపాసిటీ ఆలోచించుకొని తెచ్చుకుంటాం అన్నమాట ఒకసారి డ్రామా వేశారంటే ఎంత వస్తాయి మీకు ఇప్పుడు కాస్ట్యూమ్కి ఎంత ఖర్చు పెడుతున్నారంటే అదంటే దాన్ని బట్టి మా అబ్బాయికి ఉంటుంది అవన్నీ నేనేం అడగను నాకేంటంటే తెస్తాడు అవన్నీ నేను సర్దుకొని అవన్నీ పెట్టుకుంటాను అన్నమాట అది ఏదైనా అయినా కూడా నా పూజ అన్నమాట నేను ఎందుకంటే మనము నా మీద అప్ప చెప్పినప్పుడు మనము దాని మీద బాధ్యత పెట్టుకుంటాను నేను ఇప్పుడు ఆ బాణాలు అదేమో హిరణ్యకశిపుడు పట్టుకుండేకి గద గద హిరణ్యకశిపుడు మళ్ళా ఘటోద్గజుడు అంత సమస్త అందరూ అన్ని పట్టుకుంటారు అన్నమాట ఇంకా మనకి పైన చేగిరే పిట్టలు ఆ పిట్టలు కూడా ఆ పిట్టలు అవన్నీ సమస్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇందులో ఏదైనా కూడా మనం ఉండాలి అదే
సో మీరు రీసెంట్ గా వేసిన వేషం ఏదమ్మా సుభద్రమ్మన సుభద్ర వేసాను మరి అప్పుడు సత్యభామ వేసేటప్పుడు ఎలా ఉండేది క్రేజ్ ఎప్పుడు జరిగింది మీకు వివాహం ఇంకొక బుల్లి ఆర్టిస్ట్ ని మీకు చూపిస్తాను అసలు ఆమె ఒక పద్యం పాడిందంటే మీరు మామూలుగా అవక్కవరు ఎంట్రెన్స్ ఇది ఎంట్రీ yes హాయ్ మీ పేరు నా పేరు కౌశిక సాయి కౌశిక సాయి ఏం చేస్తూ ఉంటావు నువ్వు ఏ వేషం వేస్తావు నాటకంలో కృష్ణ నీళ్ళల్లో కృష్ణుడు ప్రహరాదుల్లో ప్రహరాదుడు ఓకే మాయాబజార్లో చెలికత్తలు చెలికత్తవా నువ్వు చెలికత్తలాగా ఒకసారి చూడు నా వైపు అలాగే చూస్తుందా చెలికత్తె ఒక పద్యం చెప్తావా నా కోసం చెప్పు అటు చూసి చెప్పు అమ్మా ఏమొక నాసక్తి బాగా తెలియను ఎప్పుడు తల్లి ముందు ముందైనా తెలగలను అమ్మా ఈమకు నా లీల అంత తెలియు ఈమకు నాకు స్నేహంబు అరెంటు కలను పూనీమకు కుమారుడనే నేనేయగదు పూని ఈమకు మారకుడనేయగదు ఇంకా పరలోకల సుఖముల ఇట్టునమ్మా బా ఎంత బాగుందో తెలుసా చాలా చాలా బాగా చెప్పావు చిన్ని కృష్ణుడు పద్యం కదా అది చిన్ని కృష్ణుడు చెప్తాడు కదా యశోదమ్మ దగ్గర అదేనా చాలా బాగుంది నువ్వు ఇంకా గెటప్ వేస్తే ఇంకా చక్కగా ఉంటావు కళ్ళు ఎంత బాగున్నాయి నీకు ఎడ్డంగా ఉంటుంది చక్కగా ఉన్నావు మాయబాబు శశిరేఖ పాట పాడుతుందండి అమ్మ శశిరేఖ పాట కూడా వచ్చా నీకు అహనా పెళ్ళి ఎంత అహనా పెళ్ళి ఎంత ఓహనా పెళ్ళి ఎంత నీకు నాకు చెల్లెంత లోకం ఎల్లగోలంత తాం 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 అహనా పెళ్ళి ఎంత ఓహనా పెళ్ళి ఎంత నీకు నాకు చెల్లెంత లోకం ఎల్లగోలంత తాం 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 విరాది వీణంత నీకు బెడనంత విరాది నీరునంత నీకు బెడనంత హోరు హోరు అంటువా పెళ్ళి అంతేనా ఓహో నా పెళ్ళి అంట ఎప్పుడు నీ పెళ్ళి అయిపోయింది నాటకంలో కదా బుజ్జి శశిరేఖ అనమాట నువ్వు ముద్దు పెట్టు నాకు థ్యాంక్ యూ చూసారా ఇలా ఏ ఇక్కడ వయసుతో సంబంధం లేదు ఏ ఏజ్ వాళ్ళైనా చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళ బ్లడ్లోనే ఈ నాటకం ఉంది కాబట్టి తరతరాలుగా వేస్తున్నారు కాబట్టి ఇలా అడగగానే ఒక పద్యం చెప్తూ ఉంటారు తిననే కాదండి ఇక్కడ ఉన్న చాలామంది చిన్న వాళ్ళ నుంచి 70-80 ఏళ్ళ వాళ్ళ వరకు కూడా వాళ్ళు ఏ వేషం అయితే వేస్తే బాగుంటుందో ఆ నాటకానికి సంబంధించి ఆ వేషం వెంటనే 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వచ్చి గెటప్ వేసేస్తారు అండ్ దీని వెనకాల ప్రిపరేషన్ అయితే చాలా ఉంటుంది వాళ్ళు ఏమి రాసుకునో ఇంత స్టోరీలాగా రాసుకునో లేకపోతే ఇలా స్క్రిప్ట్ అని ఇంత పెట్టుకునో డైలాగ్లను రాసుకోవడం కాదు జస్ట్ విని నేర్చుకుని వాళ్ళ తండ్రులు తాతల కాలం నుండి చేస్తున్నారు కాబట్టి ఆ స్టేజ్ ముందు లేకపోతే నెక్స్ట్ మీరు ఈ వేషం వేయాలంటే అంతే సిద్ధంగా ఉండేవారట ప్రతి పాత్ర అందులో ఉన్న డైలాగ్లు వాళ్ళందరికీ వచ్చి ఉండాలి ఎవరు ఏ వేషమైనా సరే వేయగలిగేలాగా వీళ్ళు అలా తయారు చేస్తారట వాళ్ళని నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇప్పుడు మనం చూసిందైతే కాస్ట్యూమ్స్ అలాగే ఆయుధాలు ఏవైతే వాడతారో అవి వెనకాల వాడే ప్రాపర్టీస్ ఆ నాటకానికి సంబంధించి అవన్నీ ఈ రూమ్లో సేఫ్గా పెడతారు చూసారు కదా మొత్తం అన్నీ ఇక్కడ చాలా ఖర్చు కూడా అవుతుందంటే వాళ్ళకి వచ్చే నాటకం వేస్తే వచ్చే దానికి మామూలుగా కంపేర్ చేసి చూస్తే ఏంటంటే అవే ఎక్కువ ఖర్చు అవుతున్నాయి కదా అనిపిస్తుంది నిజంగా ఒకసారి మనం ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించి ఆ కళని మనం బతికిద్దాం సురభి డ్రామా థియేటర్లో ఇంత కష్టపడి వీళ్ళు ఒక డ్రామా వేయాలంటే ఇంత కష్టపడతారు ప్రస్తుతం అయితే ఆన్లైన్ కూడా జరుగుతున్నాయట చూడండి వారిని ఆదరించండి వాళ్ళ లైఫ్ ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం.